రత్నశ్రీ మీ అందరికి తెలుసు నాకు ఇప్పుడు కొత్తగా అనుకోకుండా ఒక సినిమా ఛాన్స్ వచ్చింది దానికి నేను మ్యూజిక్ చేస్తున్నా మామూలుగా చింతామణి వ్యాసరాజు నేను పాడేదాన్ని వద్దన్నారుగా అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని యాక్ని ఫిక్స్ అయ్యి వచ్చా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఉంటే డాడీ కాసేపు ఉండు డాడీ ఇప్పుడు ఎవరైనా ఉంటే మీరు ఆసక్తి అంటే నేను మ్యూజిక్ డైరెక్షన్ మీద పాటలు పాడాలనుకుంటారు కదా మనలో ఉంటారు మీ పాటలు పాడాలని ఆశ ఉంటుంది కదా ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాను ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు రావచ్చు మేడం మే కమ్ ఇన్ ఆ ప్లీజ్ కమ్ మేడం ముందుగా నా పాదాలకు మీ నమస్కారం ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు జనాలకు అర్థమైపోయింది మేడం చాలా సంతోషం ఒకసారి మేడం గారి క్లాప్స్ కొట్టాలండి ఎందుకు నా పాదాలకు మీ నమస్కారం అన్నంత ఎందుకంటే ఒక ప్రశంసల నటి నటిమణిగా ఉన్నారు ఈ రోజు ఆర్టిస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి ముందుగా నమస్కారాలు మేడం నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటో మీరు చెప్పాలి ఆ మహానుభావుడు స్మైలీ స్టార్ గుమ్మడి జయరాజ్ గారు అబ్బాయి జీవన్ కుమార్ గారు అన్నారు అప్పారావు గారు మంచి సింగర్ మేడం ఒక సినిమా కూడా మంచి టైటిల్ పెట్టారండి సినిమా పేరు తల్లి గర్భవతి కూతురు పుష్పవతి ఈ సినిమాలో నేను పాడడానికి వచ్చాను ఒక అవకాశం కానీ ఇస్తే నేను విజయవాడ నుంచి హాలీవుడ్ వెళ్ళిపోతానండి అవునండి నేను కూడా అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాను మంచి సింగర్స్ ని ప్రోత్సహించాలని నా ధ్యేయం ఇప్పుడు మీరు బాగా పాడతారా మంచి బాగా పాడతానండి ప్రమాణంగా పాడతారు ఏమేం పాడతారు హలో 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 మంచి పాట పాడమన్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాట పాడాలా జయసుదాస్ గారు పాడిన పాట పాడాలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట పాడాలా ఎప్పటికైనా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పాడితే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం మా ఇంట్లో బాత్రూమ్ లో పాడుకున్నా ఇంకా అవసరం అండి ఈ రోజు గుమ్మడి జయరాజ్ గారి జయంతి కాబట్టి మీకు మూడు ఛాన్సులు ఇచ్చాను తీసుకోండి మీరే నాకు ఛాన్సులు ఇచ్చారా అంతే మేడం నేను మీకు ఇద్దాం అనుకున్నానే పర్వాలేదు నాకు ఘంటసాల గారి పాటలు అంటే చాలా ఒకసారి ఇవ్వాలండి అమర గాయకుడు గాన గంధర్వుడు కొన్ని గాన పాటలు పాడారు మహానుభావుడు ఘంటసాల గారి పాట నేను అన్ని పాటలే పాడతాను అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పాట పాట పాడాలా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు పాడిన పాట పాడాలా అందాల నటుడు శోభన్ బాబు గారు పాడిన పాట పాడాలా సూపర్ స్టార్ కృష్ణ గారు పాడిన పాట పాడాలా ఈ ఆఫర్ కూడా నాకే ఇచ్చావా నాయన సరే ఎన్టీఆర్ గారు పాట పాడండి బా అన్న నందమూరి తారక రామారావు గారు మహాన్ నటుడు అయితే ఘంటసాల గారు పాడిన పాట రామారావు గారికి రామారావు గారు సావిత్రమ్మ గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా రామారావు గారు భానుమతి రామకృష్ణ గారు కలిసి నటించిన సినిమాలో పాడాలా సరే 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 అంతేనా ఇంకేమన్నా అవకాశం ఇంత బోల్డ్ జమున గారితో కాంబినేషన్ ఉన్నదండి విజయలతో కాంబినేషన్ ఎవరైనా చెప్పండి నాకు సావిత్రి గారు మహానటి సావిత్రి గారు క్లాప్స్ కొట్టండి ఆ మాట చెప్పిన ఈ మహానటి క్లాప్స్ కొట్టండి చాలా సంతోషం ఘంటసాల గారు పాడిన పాట నందమూరి తారక రామారావు గారి సావిత్రమ్మ గారు ఇప్పుడు చెప్పండి దాశరథి గారు పాడిన రాసిన పాట వేటూరు సుందరరామూర్తి గారు రాసిన పాట ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట పాడాలా నువ్వు పాడడానికి వచ్చావా నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చావా మేడం పాడడానికి వచ్చాను జయంతి కాబట్టి మూడు ఛాన్సులు ఇచ్చాను ఏది పడితే పాట వెళ్ళిపోలేదు కదా నాకు ఎనో సింగల్ సాంగ్ చాయిస్ ఈజ్ అవర్ స్పైస్ ఈజ్ అవర్ ఓకే నాకు ఆచార్య ఆత్రేయ గారి సంగీతంలో రామారావు గారు సావిత్రి గారి కాంబినేషన్ లో కావాలి మనసు పిండేశారండి మా మహారచయిత ఆచార్య ఆత్రేయ గారి క్లాప్స్ కొట్టాలండి మనం ఎందుకంటే పాట పాడడం పాట రాయడం అంత తేలిక కాదండి అశ్విని దత్ గారు ఒక మాట చెప్పారు ఆయన చేత పాట రాయించడానికి చాలా కష్టపడ్డారండి ఒక అక్షరంకి రావాలంటే ఈనాటి రచయితలు కాదు నానాటి రచయితలు ప్రతి అక్షరం కూడా ఆపేవారు చాలా సంతోషం మేడం తప్పకుండా పాడతాను అయితే సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వం వచ్చింది పాడాలా సంగీత దర్శకుడు చక్రవర్తి గారు సంగీత దర్శకత్వం వచ్చింది పాడాలా జేవి రాఘుల్ గారు చెప్పండి కేవి మహదేవన్ మామ చెప్పండి నేను ఏదో ఒకటి చెప్పండి అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి ఎందుకంటే రప్పించారండి రాలేదు మా రత్నశ్రీ గారే పిలిపించారు చెప్పండి అడిగి పాడండి ఇంకా జనకాల చాలా నాటకం ఉంది వాళ్ళు కర్రలట్టుకుని తిరుగుతున్నారు పర్వాలేదు వాళ్ళు కర్రలట్టుకుని తిరిగినా కుండలట్టుకుని తిరిగినా వాళ్ళు ఎక్కడానికి టైం ఉంది వాళ్ళు ఆడుకోవడానికి ఇంకా బోల్ టైం కొండ అయితే తలవారు ఐదు అయిపోతుంది మరి అదే అవుతుంది కర్ర అయితే కారకౌశ జరుగుతుంది ఎవరి జయంతి జయరాజ్
గుమ్మడి జైరాజ్ గారు మైక్ పై సార్ ఒరే నాయనా ఏ డైల్ అయిపోయిందా మైక్ సార్ నీట అబ్బాయ్ ఆ మామయ్యా అత్తేని అస్తమానం కొట్టొద్దని చెప్పవా సర్లేరు నీకెవరు ఒరే ఎవరా మైక్ పై సార్ బ్యాటరీలు అయిపోయా నాకు తెలుసు హలో హలో బాగుంది మేడం హలో 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 చెప్పండి మేడం ఏమండి సాలూరు రాజేశ్వరరావు గారండి మహానుభావుడు క్లాప్స్ కొట్టాలండి కొట్టాలా ఎందుకంటే ఏ బాకీ ఉంచుకోవద్దండి సాలూరు రాజేశ్వరరావు గారు రసాలూరే మ్యూజిక్ ఇచ్చారు గురువులు కూడా మనం క్లాప్స్ కొట్టాలండి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అయ్యాడంటే కేవలం నటుల వల్లే కాదండి కిందన కూర్చొని వాయిస్తున్నటువంటి వాయిద్య కళాకారుల వల్ల ఉంటుంది హెడ్స్ ఆఫ్ టు గురువులు చెప్పండి ఏమంటారు మేడం సాలూరు రాజేశ్వరరావు గారు మహానటుడు ఎన్టీఆర్ గారు మహానటి సావిత్రి గారు ఆచార్య ఆత్రేయ గారు ఇప్పుడు క్లాప్స్ కొట్టాలండి నేను కొనుకున్నారు మెమరీకి ఇది నేను చెప్పాలి అన్న ఆవిడ చెప్పింది కాబట్టి అయితే చెప్పండి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిందా తాతరేని రామారావు గారి దర్శకత్వంలో వచ్చిందా బోయిన్ సుబ్బారావు గారి డైరెక్షన్ వచ్చిందా కేవీ రెడ్డి గారు కేవీ రెడ్డి గారు కేవీ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి మేడం రామానాయుడు గారి నిర్మాతగా తీసిన సినిమా కదా అశ్విని దత్ గారి నిర్మాతగా తీసిన సినిమా కదా అసలు నువ్వు పాడటానికి వచ్చావా నా బుర్ర తినడానికి వచ్చావా నాయనా పాడటానికి వచ్చాను మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు పని చేయండి మేడం ఇలా మీరు పాటించుకోలేదు నా చేత ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి కాబట్టి సిచ్యువేషన్ ఇవ్వండి సిచ్యువేషన్ అయితే బాబు నీ పేరేమన్నావు నాయన శ్రీ రాపిరెడ్డి అప్పారావు నాయుడు అండి అప్పారావు నాయుడు గారు ముందుగా మీరు అప్పు అని పిలవచ్చు అప్పు కానీ అడగద్దు అప్పు ఏ అప్పు నీకు పప్పు పెడతాలే అప్పు రేపు పప్పు అంటే నాకు ఇష్టం ఒత్తు పప్పు అయితే లాభం లేదు పప్పులో నెయ్యి వేయాలి వేడి వేడి అన్నంలో వినాయకుడు ప్రతిష్ట వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి కదా బాగా వినండి బాగా వినాలి మీరు అందరూ కీన్ అబ్జర్వేషన్ లో ఉండండి నెక్స్ట్ సీన్ నుంచి ఎట్టకు ఏడవాలి తప్పదు హరిశ్చంద్ర కాబట్టి ఈ పది నిమిషాలు బాగా నవ్వుకోండి మళ్ళా దొరకమన్న దొరకరు అప్పారావు గారు దొరకరు పద్మశ్రీ అంతకంటే దొరకదు ఏమండి వినాయకుడిని ప్రతిష్ట జరుగుతుంది దానికి ఒక సిచ్యువేషన్ ఇచ్చాం పాడు అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం పుల్లు చూడకున్నావా ఏమిటప్పు ఇది ఏమండి పెట్టేదే దేవుడు విగ్రహం దేవుడు ఉన్నాడనే కదా ప్రతిష్ట చేసి ఒకే ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడు అతనే భక్తుడు ఎంత జరుగుతుంది ఇంత కరోనా కల్లోలం జరిగిపోతుంది స్వామి నువ్వు చూస్తున్నావా ఏం చేస్తున్నావు అడిగాను తప్పండి దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్ వాట్ ఆర్ యు టాకింగ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్ ఓకే అడిగానండి మరి ఈ సిచ్యువేషన్ కాపాడు కాపా ఏ పాట వస్తుంది గురుగారు చెప్పండి ఏ పాట వస్తుంది ఏంటి నాన్న తెలదేటి ఆ మాత్రం గురుగారు నన్ను చూస్తున్నారా చూస్తున్నాడు పడే అప్పు అప్పు రెండో సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ బాగాలేదు రెండో సిచ్యువేషన్ ఏమన్నా అదిగోండి ఇప్పుడు మన జబర్దస్త్ బాగా టాప్ షో కదా అవునండి కదా 100% అందులో రష్మి మంచి యాంకర్ కదా చాలా మంచి పిల్ల రష్మికి రైజింగ్ రాజుకు పెళ్లి అదండి తాంబూలాలు ఇచ్చాను తను చావండి అన్నట్టు రేష్మికి రైజింగ్ రాజు గారికి పెళ్లి సిచ్యువేషన్ బాగుండాలి నువ్వు మంచి పాట పాడాలి అప్పు మన టీ తాగడం అయిపోతే ఏమైనా డాలకు వంచుకుంటావా ఇక్కడ నుంచి ఎలా తాగొద్దండి పైపులు ఏర్పాటు చేస్తారు ముఖ్యాల పైప్ పెట్టుకోవడం మేము పర్మిట్ చేసుకోవడం తాగడం రేష్మికి రైజింగ్ రాజు గారి పెళ్లి అయితే అలా పేట్ల మీద కూర్చున్నారు అనుకోండి రిసెప్షన్ లో అప్పుడు ఏం పాట పెళ్లి చేసే పాడులోకి చందమామకి వేసే పాడులోకి బిందెల మూడేనా బిందెల నీరేనా బాబురానికి ఆ పాడు నెల అయిందండి రత్నశ్రీ గారు అరే రైజింగ్ రాజకేమో 60 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లకేమో 20 ఏళ్ళు ఉంటాయి ఈ పాట కాకపోతే ఏ పాట అండి బస్సులో కూడా పాడతాడు అవునా కాదా సిచ్యువేషన్ అంటే ఇలాగే ఉంటుంది అప్పారావు ఇంకో సిచ్యువేషన్ ఇవ్వండి తాతగారు పోయారండి మంచిది తాతగారు పోయారు ఆయన నేర్చుకుంటారు
పాతగారు పోయారు పోయారు నువ్వు వాడే పాడతా లేచి కూర్చోవాలి బ్రహ్మాండంగా నిలబడ మానవ ప్రయత్నం మనం చేద్దాం గురు గారు नूट रही बामकी नूट रे आवड़की पुटन रोज नोट रहा आड़को इंका अंत संगति तात चलिए अब पाट बोनस तात चलते जनवर जो जनवर जो पाटे अड़गर स्टेज गुम्मड भैरव जयंती सदर्भंगा ఆ కార్యక్రమానికి మేడం ఫస్ట్ ఫోన్ చేసింది నాకు ఇలా ఉంది అప్పార గారి జయంతి సందర్భంగా మీరు రావాలి అని చెప్పారు మేడం గారు తప్పకుండా వస్తాను ఆ మహానుభావుడు తాలూకా ఎన్నో వీడియోలు నేను యూట్యూబ్ లో చూసే మధ్య లాక్ డౌన్ లో మహా నటులు అందరివి చూసా మనం చాలా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి సందర్భంగా మేడం ఇక్కడికే కాదు ఏలూరు దగ్గర గాలాయిగూడెంలో అచ్చమ్మ పేరంటాల దగ్గర కూడా మేడం గారి కాంబినేషన్ లోనే చేస్తానండి అంత సూపర్ స్టార్ హీరోయిన్ రంగస్థలంలో ఆ మేడం కాంబినేషన్ లో చేయాలన్నప్పుడు పుణ్యక్షేత్రం ప్రసాద్ గారు కుమారి గారు మేడం గారి కాంబినేషన్ అక్కడ చేశారు ఈ రోజు కూడా ఇక్కడ